మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగాంజనేయులు పిలుపు ఇచ్చారు. గుంటూరు జిల్లా రేపల్ల ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఎడల ఇంతకు ముందు ఏవైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలను అమలుపరుస్తున్న పరిస్థితి లేదు. అనేక సార్లు ఇప్పటికీ మున్సిపల్ డైరెక్టరేట్ ఆఫీసులో ఆందోళనలు నిర్వహించడం చర్చలు జరపడం జరిగింది. ఈ పరిష్కారం కానప్పుడు చెలో అసెంబ్లీ పెడతామని ఆ రోజే చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగా 25వ తారీఖు నాడు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా చెలో అసెంబ్లీని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తామన్నాం. ప్రధానంగా బీఆర్సీని ప్రకటించాలని చెప్పి జాతీయ పండగ దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ సాలరీ ఫుల్ సెలవు దినంగా ప్రకటించాలనేది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి ఇప్పుడు ఎవరైతే ఎన్ఎంఆర్లుగా చేస్తున్నారో వాళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పి, అట్లాగే ఈ పిఎఫ్ అట్లాగే సంక్షేమ సర్వీసు సంబంధించి 6000 రూపాయలు ఇవి రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వాలని చెప్పి, స్థానికంగా మన మున్సిపాలిటీలు అయితే ఇంకా పనిని సెటరేట్ చేసే దాంట్లో అధికారులు కానీ పాలకపక్షం కానీ విఫలమవుతూ ఉంది. ఇప్పటికీ పనిముట్లు వర్కర్స్ పనిచేయడానికి పనిముట్లు ఇప్పటికీ ఇచ్చిన పరిస్థితి లేదు. అది పదే పదే చెబుతున్న తాసారం చేస్తున్నారు తప్ప ఇవ్వటం లేదు. అందుకని ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలు తక్షణం పరిష్కారం చేయాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 25వ తారీఖు నాడు జరిగే చెలో అసెంబ్లీని కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.